ఎక్కువ పట్టుదలతో చదవాల్సిన అవకాశం రాస్తారు గుజరాత్ లో ఏడు వందల యాభై పింఛను ఇచ్చే మీరు మునుగోడులో మూడు వేలు ఇస్తారా పింఛన్లపై భాజపా నేతల నాటకాలు అబద్దాలతో ప్రజలను మోసగించే యత్నం మంత్రి హరీష్ రావు ధ్వజం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఆల్రెడీ నిన్ననే చెప్పిన హుజరాబాద్ నియోజకవర్గంలో మూడు వేలు పింఛన్ ఇస్తా అంటే ఇత్తలేవు ఈటల రాజేందర్ అని చెప్పి ఆ బ్యానర్ ఎక్కడ ఎక్కడ బ్యానర్ పెట్టిరు బ్యానర్ పెట్టేసి చూపెట్టిరు అక్కడి ప్రజలు ఏం అంటే మీరు మూడు వేల పెంచిన ఇస్తా అని మమ్మల్ని ఇక్కడ ఈటల రాజేందర్ మోసం చేసిండు మరి మీరైనా జాగ్రత్తగా ఉండండి అని మరొక అంశం చెప్పింది ఇంకొకటి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం నిధులు కేంద్రం అవుతుంది కేంద్రం అయితే కేంద్రం కేంద్రం అని ఒక ప్రచారాన్ని తీసుకెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న మన ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టే ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మరి ఇప్పటి వరకు సర్పంచ్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నిధులు వచ్చినాయి అంటే సన్నాసులారా రాలేదు అని చెప్తారు తెలంగాణ ప్రజలు సర్పంచ్లు అందరూ అట్లనే తిడతారు సర్పంచ్లు అందరూ అట్లనే తిడతారు అంటేనా గుజరాత్ లో ఏడు వందల అసలు గుజరాత్ తోని పాలన మనకెందుకు రాబోయ్ మన పాలన మనం చేసుకుందాం ఎక్కడో ఉన్నవని తీసుకొచ్చి మన కంట మీద పెట్టుడు ఎందుకు వానికి మనం బాంచనానుడు ఎందుకు ఒక ప్రైవేట్ సంస్థలు ఎవడన్నా యజమాని అరే ఒరే తూరే అంటేనే బంద్ చేసే వెళ్ళిపోతాం మరి ఇంకా రాష్ట్రపోని ఇంకో రాష్ట్రపోడు వాడు మనిషే మనం మనిషే వానికి ఏమి ఎక్కువ ఉన్నది నీకెక్కువ ఉన్నది నువ్వుగా ప్రధాని నువ్వు పోటీ చేయి నువ్వో పార్టీ పెట్టుకో అదద్దు మనకు మన దగ్గర ఎప్పుడు దొక్కుదామా ఇతరుని తీసుకొచ్చి మెత్తి మీద ఎందుకంటే అదేంది దూరపు కొండలు నునుపు దగ్గర చెడు అన్నట్టు కదా గట్లనే ఉంటది ఇప్పుడు హరీశ్రాన్న చెప్పేది కూడా గదే ఉంటుంది దోశాన్ని దేశాన్ని అందుకే బారాస మునుగోడు